నేను ఎందుకు చెప్పానంటే నాకు మళ్ళీ ఎన్నికల్లో నేను ఆయన చెప్పి చెప్పాలి. సో ఆయన ఇష్టపడడు కాబట్టి తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి మాటని నేను నిగూఢంగా నిశితంగా పరిశీలిస్తూ వచ్చి నేను చెప్తున్నమాట. 2014లో ఖచ్చితంగా కూటమి వస్తుందని చెప్పాను. అంటే అప్పుడు కూటమి అంటే జనసేన లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది, ఓన్లీ బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళాయి. నేను చెబితే వీళ్ళందరూ వాదించారు. అలాగనే ఇప్పుడు 2024లో కూడా మళ్ళీ మరొక మారు జగన్ వైపే, జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది. అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయి, మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అంత నిగూఢంగా పరిశీలన తీశారే, మహిళల ఓట్లు విపరీతంగా పెరిగాయి, 2-4% మధ్యలో పెరిగాయి అనేటువంటిది ఆయన చెప్పిన తర్వాతనే చాలా ప్రముఖమైన ఛానల్స్ కూడా వేసుకుంటూ వచ్చాయి, ఇంత లేడీస్ ఓటింగ్ పెరిగాయి అనేటువంటి. ఆయన అంత గొప్ప నిశితమైన పరిశీలకుడు ఆయన. సో నేనేం అల్లాటప్పగా నేనేం నమ్మను ఎవరిని. కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సిపికి 123 స్థానాలు, అంటే 1-2-3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అధికంగా ఒక 8 స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే, ఈ స్వింగ్ కనుక ఒక వేవ్ అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుంది అనేటువంటిది ఆయన అంచనా. ఖచ్చితంగా చెప్తున్నా సార్, ఇంత పరిస్థితుల్లో ఇన్ని సర్వేలు చెప్తున్నాయి, మీరు వేద పండితులకు సంబంధించి తీసుకున్నారా లేదా వేరే టెక్నికల్గా తీసుకున్నారా చెప్పినారా మీ స్వామి చెప్పినారు? నేను స్వామీజీని చెప్పట్లేదు. నేను స్వామీజీగా నాకున్న మార్గంలో నేను ఎలాగైతే కాన్ఫిడెంట్గా ఎలా ఉంటాను, ఆయన ఒక వ్యవహారకర్త, ఆయన స్వామీజీ ఏం కాదు, ఆయన మంచి పరిశీలకుడు, చాలా బాగా పరిశీలన చేస్తాడు, సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని చేసుకుంటాడు. కాదు కాదు, మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే ఇప్పుడు సర్వేలు మొత్తం కూటమి అంటున్నారు కదా, మీరు ఆ స్వామి ఎవరో చెప్పినారు అంటున్నారు కదా, ఎట్లా నమ్మాలి? మీరు నేను నమ్మడం కాదు, నేను ప్రాక్టికల్ గా నేను అన్ని చెవి చూశాను. అది అంటే నాకేమి, ఇప్పుడు కూటమిలో బీజేపీ ఉందండి, అర్థమైందా? నేను మోడీ గారి గురించి చెప్పాను కదా, ఎన్డీఏగా అక్కర్లేదు, సొంతంగా మోడీ గారు నిర్మాణం చేస్తారు, అందుకనే మోడీ 3 జగన్ 2 అనేటువంటిది ఆయన స్పష్టం చేశాడు. మోడీ 0.3 జగన్ 0.2 అని చెప్పారు. ఆయన ఏ పార్టీకి చెందని వ్యక్తి, అన్బయాస్డ్గా ఉంటాడు, అందుకే నాతో మాట్లాడతాడు. ఇంకెందుకు గంటలే కదా, అందుకే నేను కూడా ఆయన్ని ఒక 15 రోజులుగా ఆయన ఒత్తిడి చేస్తూ ఉంటే ఆయన మొత్తం వర్క్ చేసి నాకు తీసుకొచ్చిన అంశాలు చెప్పాను. అందుకే నేను ఈరోజు మీ ముందు పెడుతున్నాను, మీరు చూస్తారు 1-2-3 అనేది ఎలా ఉంటుందని మీరు చూస్తారు. అది తగ్గదు, దానికంటే పెరుగుతుందే తప్ప దేశవ్యాప్తంగా ఇది కరాఖండగా చెప్పలేదు. ఎవరు కూడా చెప్పరు సమీర్, ఎవరు కూడా ఇంత కరాఖండగా గంటల్లో ఉంది. అందుకనే కదా నేను వచ్చి చెప్తున్నానండి, మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. అదే ఎక్కడ దీనికి ప్రపోర్షనేట్ గానే వస్తాయి, అక్రాస్ ఓటింగ్ లైవ్ అని అంటున్నారు, కానీ ఎక్కువ ఏమి జరగలేదు, ఈక్వల్ అండి. అంతే ఇంచుమించు ఒక 17-18 దగ్గరలో రావచ్చు, వచ్చే అవకాశాలు. చాలామంది అంటున్నారు ఈ ముస్లింస్, చాలామంది ఇంకా కాంగ్రెస్